రొయ్యల చెరువుల వద్ద జరిగే చోరీలను నియంత్రించేందుకు ఆక్వా రైతులు, పోలీసులు సంయుక్తంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముత్తుకూరు సబ్ ఇన్స్పెక్టర్ శివకృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో బుధవారం ఆక్వా రైతులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పొట్టెంపాడు, పోలంరాజుకుంట, పంటపాలెం, బ్రహ్మదేవి తదితర గ్రామాల ఆక్వా రైతులతో ఎస్ఐ మాట్లాడారు. చోరీల నివారణకు రైతులు, పోలీసులు తెలిపిన సూచనలు పాటించాలని కోరారు. లక్షల రూపాయల విలువ చేసే రొయ్యలు మరియు సామాగ్రి ఉన్న ప్రాంతాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా 90% చోరీలు అరికట్టవచ్చని చెప్పారు. కొత్త వ్యక్తుల కదలికలను గుర్తించిన రైతులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, జిల్లా ఎస్పీ ఆదేశాలతో చోరీల నివారణ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశామని, రైతులు పోలీసుల సమన్వయంతో ఎటువంటి దొంగతనాలు జరగకుండా చూడడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శివకృష్ణారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు జనార్దన్ రెడ్డి, విజయకుమార్ రెడ్డి, కోదండరామిరెడ్డి, సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముత్తుకూరు మండలంలోని ఆక్వా రైతులు అందరితో కూడా ఆక్వా రైతులు ఆక్వా కంచెల వద్ద జరుగుతున్నటువంటి దొంగతనాలు, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, వాటి గురించి ముత్తుకూరు మండలంలోని ఉన్నటువంటి అన్ని గ్రామాల రైతులను పిలిపించి వాళ్ళతో సంభాషించడం జరిగింది. ఇందులో భాగంగా గతంలో జరిగినటువంటి సంఘటన దృష్టిలో ఉంచుకొని మీద ఏమైనా రొయ్యల దొంగతనాలు కానీ, చేపల దొంగతనాలు కానీ, అక్కడ ఉన్నటువంటి విద్యుత్ మోటార్లు కానీ, ఎలక్ట్రికల్ వైర్స్ కానీ, వీళ్ళు హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న స్థలంలో ఉన్నటువంటి వాటికి సంబంధించిన వస్తువులు వాటికన్నిటికీ దొంగతనాలు నివారించేదానికి తగు చర్యలు తీసుకోవడానికి గాను చేసుకోవాలన్నటువంటి ఏర్పాట్లు, పోలీస్ శాఖ పరంగా అక్కడ జరుగుతున్నటువంటి దొంగతనాలు జరగడానికి గల స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటిని కూడా రైతులతో కలిసి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు కూడా కొన్ని సలహాలు సూచనలు చెప్పడం జరిగింది. పోలీస్ శాఖ పరంగా కూడా ఏం చేయవచ్చో ఏం చేయకూడదు అనేది ఎస్పీ గారు మాకు ఇచ్చినటువంటి సూచనల్ని రైతులకు మేము తెలియజేయడం జరిగింది. ఇక మీదట ఇటువంటి దొంగతనాలు ఏవి జరగకోకుండా కట్టుదిట్టంగా పకడ్బందీగా పోలీస్ శాఖ గస్తీని, అదేవిధంగా రైతులు ఈ నేరాల నివారణలో వాళ్ళ యొక్క పాత్రను గురించి అన్నీ చర్చించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సమావేశము మంచి ఫలితాలు ఇస్తారని తెలియజేసుకుంటాను. నెల్లూరు జిల్లా అనంతశాగర్ మండలం ఉప్పలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 పెంచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జూన్ 1వ తేదీన ఆలయ నిర్మాణదాత మా దైవం మా బాస్ ఊరిపిండి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా ప్రారంభించనున్నారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు మా బాస్ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఉండాలని, ఆయన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మీ ఇళ్లకు ఏడుకొండలు సెంట్రల్ మేస్త్రి చింతారెడ్డిపాలెం నెల్లూరు ఇళ్లపు ఉదయ్ కుమార్, ఇళ్లపు ఉషిత్ కుమార్.